DSP Dasari Ravi Babu Akramalu Okokatiga Velugulo Kostunai Surrender Varta Telusukunna Badhitulu Dhairyanga Policelanu Aasrayistunnaru. Devarapalli Mandalam Kottapallilo Survey Number 822 Loni Sumaru 6 Ekarala Bhoo Vivadamlo DSP Pai Aaropanalu Unnai. Chodavaram CIగా పనిచేసిన సమయంలో తమ భూములు DSP రవిబాబు తన చెల్లెలి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు చెబుతున్నారు. ఒప్పుకోకపోవడంతో తమను బెదిరించి కేసులు నమోదు చేస్తానని భయపెట్టి కోట్ల రూపాయల విలువైన భూములను కొట్టేసినట్లు బాధితులు తెలిపారు. DSP రవిబాబు అక్రమాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రూరల్ ASPని కోరారు. మరోవైపు రవిబాబువి విచారణలో హైడ్రామా నడుస్తోంది. పోలీసు బాస్ను ఎలా ప్రశ్నించాలనే విషయంపై కాకీలు తర్జన భర్జన పడుతున్నారు. ఇక రవిబాబు నిన్న లొంగిపోవడంతో ఇవాళ తన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, ప్రస్తుతం ఎలాంటి విచారణ కొనసాగుతోంది డిఎస్పి రవిబాబుపై? సంతోష్, గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న రవిబాబును నిన్న ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన అనంతరం చోడవరం పోలీసులు పెదగంట్యాడలోని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లోనే నిన్న ఉదయం 11:30 నుంచి కూడా దాసరి రవిబాబును విచారిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా నైటు 10 గంటల వరకు కూడా విచారించిన అనంతరం 10:30 తర్వాత మరిపాలెంలో ఉన్న రవిబాబు ఇంటికి కూడా తీసుకువెళ్ళి అక్కడ కూడా చర్చస్ జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే నిన్న ఏదైతే దేవరాపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి లక్కరాజు పెదబాబు అనే ఒక వ్యక్తి తనను ఒత్తిడి తెచ్చి మొత్తం 6.8 ఎకరాల భూమిని రవిబాబు అక్రమంగా రాయించుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రవిబాబుకి అంటే ఓవరాల్గా ఇట్లాంటి క్రిమినల్ చర్యలే కాకుండా అంటే భూ వివాదాల్లో కూడా రవిబాబు ప్రమేయం ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ రకంగానే ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2003లో వాళ్ళ పేరుతో ఉన్న స్థలాన్ని బలవంతంగా తర్వాత రవిబాబు రాయించుకున్నాడు. అయితే ఈ విషయం మీద పెదబాబు కోర్టుకు వెళ్ళినప్పటికీ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చిన రవిబాబు తర్వాత బలవంతంగా బెదిరించాడు. తన వద్ద రౌడీలు ఉన్నారు, నీ అంతు చూస్తానని బెదిరించి బలవంతంగా ఆ స్థలాన్ని వాళ్ళ పేరుతో రాయించుకున్నట్టు కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అయితే రవిబాబు మొత్తం అతని మీద ఉన్న అన్ని రకాల కేసులు అంటే ఎలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, కేవలం గేదెల రాజు అలాగే పద్మలత హత్యల ఎవరైతే చనిపోవడానికి కారణాలు ఇతనే అనుకున్నారో, అలాగే భూ వివాదాలు లాంటివి కూడా ఇలాంటి అన్ని కోణాల్లోనూ పరిశీలన జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నిన్న ఏసీపీ రంగరాజు చెప్పినట్టు ఈరోజు దాసరి రవిబాబును కోర్టులో ప్రవేశపెడతామని చెప్తున్నారు. అయితే విచారణ నిన్న సుదీర్ఘంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు కూడా కొంతసేపు విచారించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో గేదెల రాజు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏసీపీ రంగరాజు, అలాగే ఏసీపీ రామ్మోహన్ రావు, అలాగే డీసీపీ క్రైమ్ జోన్ ఎవరైతే ఉన్నారో రవికుమార్ మూర్తి మొత్తం ముగ్గురు కూడా నిన్న రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో రవిబాబును విచారించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అయితే ఈరోజు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందనే తెలుస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ అశోక్. మిగతా వివరాలు చూస్తే టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్ నిషేధం విధించింది బీసీసీఐనే కానీ ఐసీసీ కాదన్నాడు. అందువల్ల తాను ఇండియా తరఫున కాకపోతే మరో దేశం తరఫున ఆడుతానని అన్నాడు. క్రికెట్ను ప్రేమించే వ్యక్తిగా తాను ఆడకుండా ఉండలేనని అన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గుర్తిరిగితే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీశాంత్ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. ఒకసారి బోర్డు నిషేధం విధించిన వ్యక్తి మరే దేశం తరపున కానీ అసోసియేషన్ తరపున కానీ ఆడలేడని బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్న శ్రీశాంత్పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్లో క్వార్టర్ ఫైనల్స్ సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 10-21, 13-21 తేడాతో సైనా ఓడిపోయింది. ఆట ప్రారంభం నుంచి జపాన్ క్రీడాకారిణి యమగుచి దూకుడుగా ఆడుతూ పైచేయి సాధించింది. టెందుల్కర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేశాడు. టెందుల్కర్ అంటే ఇతను జూనియర్ టెందుల్కర్. మాస్టర్ బ్లాస్టర్ తనయుడు అర్జున్. రేపటి నుంచి ప్రారంభమయ్యే భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ ముంబై వాంఖడేలో జరగబోతోంది.
దీనికోసం కోచ్ రవిశాస్త్రి గైడెన్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా జట్టు సభ్యులందరూ నెట్స్ లో చెమటోడుస్తున్నారు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కు హాజరైన అర్జున్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ సహా భారత బ్యాట్స్మెన్ కి బౌలింగ్ చేశాడు.